నమస్కారం సార్. పేరు? నా పేరు కృష్ణ అండి. రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలవాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నాడు జగన్ గారు. నాకు తెలిసి ఒక తండ్రి కొడుకు, తండ్రికి తగ్గ కొడుకు అంటే ఎవరున్నారంటే ఆంధ్రలో జగన్, తెలంగాణలో కేటీఆరే, తర్వాత మళ్ళీ అక్కడ పోతే అఖిలేష్ యాదవ్. వీళ్ళు నాకు బాగా నచ్చిన లీడర్లు. జగన్ ఏంటంటే ప్రజలల్లో ఉన్నాడు, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజాభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గెలవడము మంచిదనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఆయన సిద్ధం సభలు అని చెప్పి పెట్టిండు, సిద్ధం సభలకి వస్తున్న ఆదరణ కానీ అదంతా చూస్తుంటే బంపర్ మెజార్టీతో ఆడ జగన్ గెలుస్తారని అయితే మేము భావిస్తున్నాం. గెలవాలి కూడా. ఒకవేళ జగన్ని గిట్ట ఓడగొట్టుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టవంతులు. ఇప్పుడు ఏదో ఇప్పుడు అలా పవన్ కళ్యాణ్ సినిమాలు కావాలి, రాజకీయాలు అంటే ఏదో మాట్లాడు, డైలాగులు కొట్టడు ఇవన్నీ. తర్వాత ఇప్పుడు చంద్రబాబు కూడా మతి స్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతున్నాడు, గతంలోలాగా లేదు పరిస్థితి అయినది. ఒక భయంలో కేసు జైలు ఇదంతా ఎవరికల్లా భయభ్రాంతులకు గురి అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్ను మెచ్చుకోవాల్సిన లీడరు, మంచి యంగ్స్టారు, నిజంగా ప్రజల కోసం ప్రజా అవసరాలు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ప్రజలకే నా స్టార్ క్యాంపియన్స్ అని, ప్రజలనే నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరన్నా ఒక అనిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక జగన్ అనేది మాత్రం చెప్తున్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, 5-10 ఏళ్ళలో అన్ని పరిష్కారం కావు, 100 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుండి ఉన్న సమస్యలు. కానీ ఒక గ్రేట్ అసలు వాళ్ళు, నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. జగన్ గెలవాలని అయితే మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు సొంత చెల్లే సపరేట్ పార్టీ పెట్టేసింది, దానివల్ల ఏమన్నా సీట్లు ఓట్లు కోల్పోయే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు ఆమె తెలంగాణలో పెట్టింది, ఏం బీకిందిరా, గాడెం బీక్తుంది అట్లా. ఆమె అందులో రాజకీయ స్టంట్ అది. ఆమె ఆడ పోయి చెప్పింది ఒకటే, ఆమె గెలవనీకినే, వాళ్ళ అన్నను గెలవనీకినే ఆమెను పెట్టారు. కాంగ్రెస్ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఆమె వాళ్ళ అన్న గెలుపుకే ఉపయోగపడుతుంది తప్ప ఆమె సపరేటెడ్ తెలంగాణలో ఏం చేసింది? వచ్చి వైఎస్ఆర్సీపీ అని బదలాం చేసుకొని ఇక్కడికి వెళ్ళి తట్టపడే దాదుకొని ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు? ఆడ కాంగ్రెస్ ఆమె నిజంగా ఎవరికి సపోర్ట్ ఉండాలి? అన్నకు సపోర్ట్ ఉండాలి. ఇంటి సమస్యలు తీసుకొచ్చి బెజాలు రాజకీయం కోసం పెట్టుకొని మరి నువ్వు సపరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్తో చేయి, ఎందుకు కాంగ్రెస్లో మిలకత అయినా? ఆమె అంతా రాజకీయ, ఆమెను ఎవడు పట్టించుకోడు, ఆమెను ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం అంటారు? బీజేపీకా లేకపోతే టీడీపీకా లేకపోతే జనసేనకా? ఓన్లీ జగన్కే లాభం మాట. 100 మంది పొత్తులు పెట్టుకున్నా జగన్కే లాభం. ఇప్పుడు ఒక్కరిని చూసి కొంతమంది పొత్తులు పెట్టుకొని ఆయన నోడగొట్టడానికి ప్రయత్నం, చిన్న పిల్లగాడండి ఆయన, ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రజలకు, విద్యార్థులకి, రైతులకు చేస్తున్నాడు, ఉద్యోగులకు కూడా చేస్తూ ఉన్నాడు, రకరకాల కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఒకేసారి కావాలంటే అదంతా కూడా ఒక రాష్ట్రం, డిఫరెంట్గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అంతా కోస్టల్ ఏరియా. ఇక్కడ రాయలసీమ నుండి తీసుకుంటే అక్కడ విజయనగరం వరకు కూడా చాలా పెద్ద రాష్ట్రం. అక్కడ అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంది, ఒక నిర్మాణం అనేది కూడా కరెక్ట్ లేనటువంటి రాష్ట్రం. కాబట్టి ఆ 3 రాజధానులు కూడా నిజంగా ఎందుకంటే సమాన ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఒకటి అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ ఇక్కడ వైజాగ్ కానీ, విజయవాడ, మనకు అమరావతి కానీ, ఇక్కడ రాయలసీమ కూడా చూసినప్పుడు 3 ప్రాంతాలను సమాన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పడం అనేది నిజంగా ఒక దమ్మున లీడర్ చేసేదే. జగన్ సూపర్ లీడర్, దమ్మున లీడర్, ఆయననే మళ్ళీ గెలవాలడా.